హాయ్ ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో డిఫరెంట్ ప్రాసెసర్స్ గురించి తెలుసుకున్నాము మనం ఏ మొబైల్లో ప్రాసెసర్ చూసినా ప్రతి ఒక్కటి అదర్ కంట్రీకి సంబంధించినవి ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే స్నాప్డ్రాగన్ కానీ యాపిల్ బయానిక్ చిప్స్ కానీ చూస్తే యూఎస్కి సంబంధించినవి శాంసంగ్ ప్రాసెసర్స్ చూస్తే కొరియన్ సంబంధించినవి మీడియాటెక్ ప్రాసెసర్స్ చూస్తే తైవాన్కి చెందినవి ఇలా ఏ మొబైల్ ప్రాసెసర్ చూసినా అదర్ కంట్రీస్కి సంబంధించినవి ఉన్నాయి ఇండియాలో ఎటువంటి ప్రాసెసర్ లేదా వాటితో ఎందుకు మొబైల్స్ రావటం లేదనేది ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు టెక్మెంటర్ తెలుగు నేను మీ హరీష్ అదర్ కంట్రీస్లో ప్రాసెసర్స్ గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నట్టే ఇండియాలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డిఫరెంట్ ఐఏఎంస్కి ఫండింగ్ ఇచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని కంటిన్యూ చేయిస్తుంది ఇలా ఆర్ అండ్ చేస్తున్నప్పుడు డెవలప్ చేసిన ప్రాసెసరే శక్తి ప్రాసెసర్ దీన్ని ఐఐటి మెడ్రాస్ డెవలప్ చేసింది శక్తి ప్రాసెసర్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్ ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్ అండ్ నార్మల్ ప్రాసెసర్స్కి డిఫరెంట్ చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్మ్ ప్రాసెసర్ ఉంది ఆహ్ ప్రాసెసర్స్లో వాడు ఏ కోడింగ్ చేసుకున్నా ఏం డెవలప్ చేసినా దాన్ని వాళ్ళ సీక్రెట్గా ఉంచుకుంటారు కానీ బయటకు ఎవరికి చెప్పరు ఓన్లీ లైసెన్సర్ తీసుకు లైసెన్స్ తీసుకుంటారు కదా ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ కానీ ఇలా వాళ్ళకు మాత్రమే చెప్తారు మరి ఆ కోడ్ అనేది ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు కానీ ఇది ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్ అంటే ప్రతి ఒక్కరికి కోడ్ అవైలబుల్ ఉంటుంది ఎవరైనా సరే ఆ కోడ్ని యూస్ చేసుకొని వాళ్ళు ప్రాసెసర్ని డెవలప్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీకు కావాలంటే మీరు కూడా ఆ కోడ్ను యూస్ చేసుకొని ప్రాసెసర్ని డెవలప్ చేసుకోవచ్చు ఓపెన్ సోర్స్ ప్రతి ఒక్కరికి కోడ్ అవైలబుల్ ఉంటుంది ఇలా అంటేనే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఓపెన్ సోర్స్ కదా సెక్యూర్గా ఉంటుందా అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు మనం ఫ్యూచర్లో యూస్ చేసే మొబైల్స్లో ఈ ప్రాసెసర్ ఇచ్చారనుకోండి ఓపెన్ సోర్స్లో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటుంది ఎవరైనా హ్యాక్ చేసి వాళ్ళ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయ్యేలాగా లైక్ అయ్యేలాగా షేర్ అయ్యేలాగా చేసుకోవచ్చు ఇలా ఇలాంటి డౌట్స్ ఏమైనా రావచ్చు మీకు ఇప్పుడైతే అలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి సో ప్లీజ్ మన వీడియోని మీరే షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా ప్రాసెసర్ చూస్తే ఎటువంటి టీ భయం పడా అవసరం లేదు చాలా సెక్యూర్డ్గా ఉంటుంది హ్యాకింగ్ ఇలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఇది ఆల్ ప్రాసెసర్స్ డెవలప్ చేసినట్లే అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి దీన్ని డెవలప్ చేశారు మనం ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు నార్మల్ స్నాప్డ్రాగన్ మీడియాటెక్ ఎక్సినోస్ ఈ అన్ని ప్రాసెసర్స్ డెవలప్ చేసినట్టే దీన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూజ్ చేసుకొని డెవలప్ చేశారు ఈ ఓపెన్ సోర్స్ వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు ఓపెన్ సోర్స్ కోడ్ ఎవరైనా యూజ్ చేస్తున్నారు లైక్ ఇంకా ఆ చిప్ సెట్ రిలీజ్ కాకుండా దానిలో ఏమైనా బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని తొందరగా ఫిక్స్ చేసి రిలీజ్ చేయొచ్చు ఈ అడ్వాంటేజ్ కూడా ఉంది ఈ ఓపెన్ సోర్స్ లైసెన్స్ వల్ల శక్తి ప్రాసెసర్స్ని ఐఐటి మెడ్రాస్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్ జూలైలో త్రీ హండ్రెడ్ ప్రాసెసర్స్ని డెవలప్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా లూనిక్ సిస్టమ్తో బూట్ కూడా చేశారు అండ్ ఆ అన్ని ప్రాసెసర్స్ సక్సెస్ఫుల్గా పనిచేశాయి ఇప్పుడు మనం శక్తి ప్రాసెసర్ గురించి కొద్దిగా ఇండీప్గా తెలుసుకుందాము శక్తి ప్రాసెసర్ అనేది ఓన్లీ మొబైల్ ప్రాసెసర్ అంటే కాదు శక్తి ప్రాజెక్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ వీళ్ళు డెవలప్ చేశారు దానిలో ఓన్లీ మొబైల్ ప్రాసెసర్స్ అంటే కాదు చాలా ప్రాసెసర్స్ ఉన్నాయి లైక్ ఐఓటీ యూస్ యూస్ చేసుకోవడానికి ప్రాసెసర్స్ ఉన్నాయి అలాగే సూపర్ కంప్యూటర్లో యూస్ చేసుకోవటానికి ప్రాసెసర్స్ ఉన్నాయి మొబైల్ ప్రాసెసర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ప్రాసెసర్స్ ఉన్నాయి ఓన్లీ మొబైల్ ప్రాసెసర్స్ అయితే కాదు ఇప్పుడు నేను మీకు శక్తి ప్రాసె శక్తి ప్రాజెక్ట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు శక్తి ప్రాసెసర్స్ని మెయిన్గా త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు బేస్ క్లాస్ ప్రాసెసర్స్ మల్టీ కోర్ ప్రాసెసర్స్ ఎక్స్పెరిమెంటల్ ప్రాసెసర్స్ అని ఇక్కడ బేసిక్ క్లాస్ ప్రాసెసర్స్లో త్రీ టైప్స్గా డివైడ్ చేశారు ఈ క్లాస్ ఈ క్లాస్ ఐ క్లాస్ అని ఈ క్లాస్ అనేది సింగిల్ కోర్ ప్రాసెసర్ వీటిని ఎక్కువగా ఐఓటీ డివైజెస్లో యూస్ చేస్తారు ఐఓటీ డివైజెస్ అంటే ఇంట్లో ఉండే స్మార్ట్ బల్స్ కానీ లేకుంటే ఇంకా దీన్ని యూసేజ్ ఏంటంటే బయట ఏటీఎం మిషన్స్ ఉంటాయి కదా వాటిలో కానీ దీన్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు అలాగే సి క్లాస్ ఐ క్లాస్ ఇలా డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి ఇక్కడ ఐ క్లాస్ చూసుకుంటే ఐ క్లాస్లో మనం ఆపరేటింగ్ రేంజ్ చూసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ గీగా హెడ్జ్ ఉంది ఇప్పుడు మనం నార్మల్ యూజ్ చేస్తున్న మొబైల్స్లో కూడా సేమ్ అరౌండ్ సేమ్ రేంజ్ ఉంటుంది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో చూసుకుంటే టూ పాయింట్ సిక్స్ అరౌండ్ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే సేమ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ గిగా హెడ్జ్ ఉంది గిగా హెడ్జ్ అంటే ఏంటి కోర్ అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మన లాస్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్కటి చెప్పాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఐ క్లాస్ని మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మల్టీ కోర్లో చూసుకుంటే త్రీ టైప్స్ ఉన్నాయి ఎం క్లాస్ ఎస్ క్లాస్ హెచ్ క్లాస్ అని వీటిలో మల్టిపుల్ కోర్స్ యూస్ చేశారు కోర్స్ గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ప్లీజ్ చెక్ చేయండి ఇక్కడ ఎయిట్ ఎం క్లాస్ చూసుకుంటే ఎయిట్ కోర్స్ ఉన్నాయి ఎస్ క్లాస్ చూసుకుంటే థర్టీ టూ కోర్స్ హెచ్ క్లాస్ వన్ ట్వంటీ ఎయిట్ కోర్స్ ఇక్కడ హెచ్ క్లాస్ వల్ల యూస్ ఏంటంటే దీన్ని సూపర్ కంప్యూటర్స్లో కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే వన్ ట్వంటీ ఎయిట్ కోర్స్ ఉన్నాయి మామూలు మనం యూస్ చేసే మొబైల్లో ఆక్టా వరకునే ఉంటాయి అంటే ఎయిట్ కోర్స్ ఉంటాయి ఎయిట్ కోర్స్ ఉంటేనే చాలా పవర్ఫుల్గా ఉంటాయి దీనిలో వన్ ట్వంటీ ఎయిట్ కోర్ అంటే చూసుకోవచ్చు ఇంకా ఎక్స్పెరిమెంటల్ ప్రాసెసర్స్ ఉన్నాయి మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మెయిన్గా శక్తి ప్రాసెసర్స్ని ఎందుకు డెవలప్ చేశారంటే నాట్ ఓన్లీ యూజింగ్ ఇన్ మొబైల్స్ లైక్ ఐఓటీలో యూజ్ చేయడానికి అండ్ ఫ్యూచర్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తాయి కదా వాటిలో యూజ్ చేయడానికి ఇంకా సూపర్ కంప్యూటర్లో యూజ్ చేయడానికి ఇంకా డిఆర్డిఓ వాళ్ళు సెల్ఫ్ పర్పసెస్ యూజ్ చేసుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ అవుతుందని డెవలప్ చేశారు ఓన్లీ మొబైల్ పర్పస్ అయితే కాదు అండ్ వీటితో మొబైల్స్ ఎందుకు రాలేదని మనం చూస్తే ఈ ప్రాసెసర్స్ అనేవి వన్ ఎయిటీ నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయ్యాయి వన్ ఎయిటీ వన్ ఎయిట్ జీరో నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయ్యాయి నార్మల్ ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ చూస్తే స్నాప్డ్రాగన్ ట్రిపులట్ కానీ ఏ ఫోర్టీన్ చిప్స్ కానీ ఇవి చూసుకుంటే ఫైవ్ నానోమీటర్ టెక్నాలజీలో బిల్డ్ అయ్యాయి ఫైవ్ నానోమీటర్ టెక్నాలజీ వన్ ఎయిట్ జీరో వన్ ఎయిటీ నానోమీటర్ టెక్నాలజీ ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా రాబోయే ఇంక టూ ఇయర్స్లో అది త్రీ నానోమీటర్లో డెవలప్ చేయాలని చూస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఐఐటీ వాళ్ళు ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఒకవేళ దీన్ని యూస్ఫుల్ అయితే ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే దాన్ని సైజుని కూడా రెడ్యూస్ చేయగలమని చెప్తున్నారు ఒకవేళ అదే జరిగితే మనం మొబైల్లో చూడవచ్చు ఇప్పుడైతే ఈ ప్రాసెసర్స్తో ఎటువంటి మొబైల్స్ లేవు ఈ ప్రాసెసర్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను చాలా రీసెర్చ్ చేశాను దీని గురించి నేను చూసిన ప్రతి చోట ఏముందంటే ఈ ప్రాసెసర్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయని చూశాను అండ్ ఒకవేళ ఈ ప్రాసెసర్స్ని సైజ్ తగ్గించి మొబైల్స్లో తీసుకురావాలన్నా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడైతే ఇండియాలో ఎలాంటి మొబైల్ ప్రాసెసర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అనేది లేదు ఒకవేళ వాటికి పర్మిషన్ తీసుకొని వాటిని డెవలప్ చేసి ఇవంతా చేయాలంటే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాతే మనం ఈ శక్తి ప్రాసెసర్స్ చేయగలము ఇది ఫ్రెండ్స్ శక్తి ప్రాసెసర్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు శక్తి ప్రాసెసర్స్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్